ఇక్కడ కేసీఆర్ గారి రాజ్యంలో ప్రజాస్వామ్యం ఒకటి ఉంటుందని చట్టం ఒకటి ఉంటుందని రాజ్య నిర్వహణలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ భాగస్వాములుగా ఉంటారని ఆ సోయి కోల్పోయిండు. నా ఇష్టం నా రాజ్యం నేను చేసుకుంటానని స్థాయికి వచ్చిండు. అందువలనే ఎవరి మంత్రులు అసలు ఆయన ఎప్పుడు ప్రజలు కలవాడు. గుర్తుపెట్టుకోండి ఇంతమంది ముఖ్యమంత్రులు ప్రతిరోజు 8 గంటలకు 10 గంటల వరకు పొద్దున 8 గంటల నుంచి 10 గంటల వరకు అందరినీ కలిసేవాళ్ళు. వాళ్ళ వాళ్ళ సమస్యలు ఉంటే పరిష్కరించేవాళ్ళు. సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అపాయింట్మెంట్లు కూడా కలిసే అవకాశం ఉండే. అట్లా ఇలా ప్రజలు కలవడైనా ఎమ్మెల్యేలు కలవడు ఎంపీలు కలవడు. కాబట్టి అలాంటి ముఖ్యమంత్రి ఇతర పార్టీలను కలుస్తాడని ఎట్లా అనుకుంటాం, వాళ్ళు పనిచేస్తారని ఎట్లా అనుకుంటాం. కలిసిండంటే అటు పోయేటట్టుంటేనే కలవాలి తప్ప, ఆ పార్టీ మారేటట్టు కలవాలి తప్ప. మా నియోజకవర్గ సమస్యలు ఇవి ఉన్నాయి, అవి ప్రస్తావించుతాం, అవి పరిష్కరించమని చెప్పే కోరే ఆస్కారం లేదు. అంటే అసెంబ్లీలో కూడా ఎవరు ప్రతిపక్షం ఉండొద్దు, నన్ను ప్రశ్నించొద్దు. అందువలనే కదా టీడీపీని 2014 కథం పట్టించింది. అందువలనే కదా 2018 తర్వాత కాంగ్రెస్ పార్టీ కథం పట్టించింది. కానీ ఇవాళ టీడీపీ కథం పట్టించిండ్రు, కాంగ్రెస్ పార్టీ కథం పట్టించింది. కానీ ప్రజల దృష్టిలో మాత్రం కేసీఆర్ ప్రజల ఉదాహరణ దోచుకోలేకపోయాడు. అందుకని ప్రజలే ఒక శక్తిగా ఇవాళ బీజేపీ రూపంలో వస్తూ ఉన్నారు. ఇవాళ బీజేపీ తప్పకుండా ఆ పార్టీని నిలబడిస్తుంది, ఆ పార్టీ బుడగొట్టడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇవి కొత్తగా సినిమాలో జరిగినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే దత్తత తీసుకుంటామని చెప్తున్నారు అధికార పార్టీలు. అధికారంలో ఉన్నప్పుడు ఏ కాన్స్టిట్యూన్సీ అయినా అన్ని వాళ్ళవే ఉంటాయి డెవలప్ చేయాలి అని అంటే. సో ఇప్పుడు కొత్తగా మునుగోడు కూడా దత్తత తీసుకుంటానన్న కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యల్ని మీరు ఏ రకంగా చూడు? అసలు ప్రజలు ఎడ్డోళ్ళు తెలివి లేని వాళ్ళు అనుకుంటారు. మీరు అన్నట్టుగా ముఖ్యమంత్రి మంత్రులు రాష్ట్రానికి ముఖ్యమంత్రి రాష్ట్రానికి మంత్రులు అభివృద్ధి అనేది అన్ని నియోజకవర్గాలు జరగాలి. కేవలం వాళ్ళ నియోజకవర్గాల్లో జరగడం, ప్రతిపక్ష నియోజకవర్గం జరగకుండా ఉంటే మంచిది కాదు. అంటే వాళ్ళ యొక్క తెలివితక్కువతనానికి నిరసన అది. ఇక్కడ ఎమ్మెల్యేలు దద్దమ్మలని, ఎమ్మెల్యేలకు హక్కులు లేవని, ఎమ్మెల్యే రిప్రజెంట్ చేసినా కూడా సమస్య పరిష్కారం కాదని, అందుకనే పవర్ మా దగ్గర ఉంది, మేమే దీన్ని అడాప్ట్ చేసుకుని మేమే చేస్తామని చెప్పడం. అంటే ప్రజలు ఎందుకు కోట్లు వేయాలి అట్లాంటప్పుడు? ఎక్కడ దొరకాలి వీళ్ళు పోయి సిద్ధిపడి దొరుకుతారా? వీళ్ళు గజ్వేల్లో పోయి దొరుకుతారా? ఎక్కడ దొరకాలి చెప్పండి? సామాన్లు దొరుకుతారా అండి? అందుకనే ఇవన్నీ పసరేని అది తప్ప ప్రజలు నమ్మతలేదు. ఇప్పుడు గతంలో మీరు చెప్పినటువంటి ఇప్పుడు కొత్తగా చిన్న ఆరోపణ ఫైనల్గా నేను అడిగి ముగించేస్తాను సార్. అంటే మాకు చాలామంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అని చెప్పేసి మీరు కొన్ని సభలలో చెప్పడం, ప్రెస్ మీట్లో చెప్పడం, ఇప్పుడు కొత్తగా మోయినాబాద్ ఫామ్ హౌస్లో బీజేపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేను కొనడానికి వెళ్ళారు అని చెప్పేసి ఆ ఫామ్ హౌస్లో నుంచి వినిపిస్తున్న పరిస్థితి. సో అక్కడున్న 100 కోట్లకు కానీ లేకపోతే ఆ ఎమ్మెల్యేకి కానీ మీకేమైనా సంబంధాలు ఉన్నాయా? అసలు రెండు విషయాలు. ఒకటేమో వాళ్ళ ఫామ్ హౌస్కి పోతారు, వాళ్ళ ఫామ్ హౌస్కు వీళ్ళు పిలుపుతారండి చెప్పండి. అంటే ఎంత తెలియదు ప్రశ్న అంటే వాళ్ళ ఫామ్ హౌస్కు వీళ్ళు పోతారా? ఒకవేళ పోయిందంటే వాళ్ళ ఫామ్ హౌస్కి వీళ్ళు పోయిందంటే వాళ్ళు పర్మిషన్ కూడా పోతారా? వాళ్ళు రమ్మని కూడా పోతారా? ఒకటి. నెంబర్ టూ ఏంటంటే అక్కడ రూపాయి లేదు. అక్కడ కేవలం మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గారి గ్రాఫ్ పెరుగుతూ ఉంది. ఇది నిలువరించాలి, అటెన్షన్ డ్రా చేసుకోవాలంటే ఒక చీప్ టాక్టిక్స్లో భాగమే నా దగ్గర ఇంకా పీకేతో కనెక్షన్స్ ఉన్నట్టు. ఆ పీకే ఈ కేసీఆర్ ఇద్దరు కలిసి చేసినటువంటి నాటకం తప్ప దీనిలో వాస్తవం లేదనేది ప్రజల భావన. ప్రజలు ఎవరు నమ్మతలేరు.